హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు రాజశేఖర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది ఎలా చేంజ్ చేయొచ్చు అనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. సో వీడియో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడం అంటే, సో ఇలా గ్రీన్ స్క్రీన్ పెట్టడమో లేదా ఒక సాలిడ్ కలర్ని పెట్టి రిమూవ్ చేయడమో కాదు. సో మనం సినిమా క్యారెక్టర్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ సినిమా క్యారెక్టర్స్ని మనం బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలంటే, ఓన్లీ ఆ క్యారెక్టర్స్ నుంచి రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎలా రిమూవ్ చేయాలి అనేది ఈ వీడియో అయితే మీకు చూపిస్తాను అనమాట. సో అది ఈ వీడియో అయితే. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫ్రెండ్స్, మనం ఈ వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయడానికి, సో మనకి మెయిన్గా 3 స్టెప్స్ అయితే ఉంటాయన్నమాట. నార్మల్గా మనం వీడియో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలి అని అంటే, సో ఇటువంటి గ్రీన్ స్క్రీన్స్ అయితే వాడుతూ ఉంటాము. సో ఇటువంటి గ్రీన్ స్క్రీన్ వాడడం వల్ల ఏది మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్ రిమూవ్ చేసి మనం బ్యాక్గ్రౌండ్ అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. కానీ ఇప్పుడు సినిమా క్లిప్స్లో మనం ఓన్లీ సినిమా హీరోస్ని లేదా హీరో క్యారెక్టర్ని కానీ, సో రిమైనింగ్ అదర్ క్యారెక్టర్స్ని కానీ ఉంచి ఆ వాటి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయాలనుకుంటే మనకి పాసిబుల్ అయితే కాదు. ఎందుకంటే అక్కడ మనకి ఇటువంటి గ్రీన్ స్క్రీన్లు అలాంటి ఏంటి వాడరు కాబట్టి, ఓన్లీ నార్మల్ సీన్స్ ఉంటాయి కాబట్టి మనం కష్టం అయితే అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు ఆ హీరో అటువంటి క్యారెక్టర్స్ని ఓన్లీ ఉంచి రిమైనింగ్ అటువంటి బ్యాక్గ్రౌండ్స్ ఎలా రిమూవ్ చేయాలనేది చెప్తాను. సో దానికోసం మీరు గూగుల్లోకి అయితే రావాల్సి ఉంటుంది. గూగుల్లో ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది, మీకు రిమూవ్ .bg అనే వెబ్సైట్ గురించి తెలిసే ఉంటుంది. సో ఇది సేమ్ అదే కంపెనీ నుంచి వచ్చిన ఇంకొక వెబ్సైట్ అనమాట. సో unscreen.com అని అయితే ఉంటుంది అనమాట. సో ఇది ఆ వెబ్సైట్ వచ్చేసరికి. సో ఈ వెబ్సైట్లు ఏంటంటే, మీరు వీడియో ఫైల్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే మీ దగ్గర మూవీ క్లిప్ కానీ లేదా వీడియో ఫైల్ కానీ ఉంటుందో, సో దాన్ని అప్లోడ్ చేయాలి. దాన్ని అప్లోడ్ చేస్తే, సో వీడియో అనేది రిమూవ్ అయిపోయి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయి ఓన్లీ ఏదైతే ఆ క్యారెక్టర్ ఉంటుందో, సో ఆ క్యారెక్టర్ ఒకటే స్టాండ్ అయి ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ అంతా కట్ అయిపోతూ ఉంటుంది. సో అంటే ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో ఇది step 1 అనమాట. సో ప్రాబ్లం ఏంటి అని అంటే, సో ఇలా వచ్చిన వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అది జిప్ ఫైల్ అయితే డౌన్లోడ్ అవుద్ది. సో జిప్ అంటే మీకు తెలిసే ఉంటుంది, జిఐఎఫ్. సో వాయిస్ ఉండదు, ఓన్లీ ఒక చిన్న ఆడియో వీడియో అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఈ వెబ్సైట్లో రిమూవ్ చేసిన బ్యాక్గ్రౌండ్ తర్వాత వచ్చిన వీడియోని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఓన్లీ జిప్ ఫార్మాట్లో వస్తుంది అనమాట. అంటే మీకు ఆడియో అనేది డౌన్లోడ్ అవ్వదు, ఓన్లీ మీకు వీడియో అనేది జిప్ ఫార్మాట్లో వస్తుంది. సో మీరు ఆడియోని ఏం చేయాలంటే, సో ఆడియోని సెపరేట్గా డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఆడియోని సెపరేట్గా డౌన్లోడ్ చేసి పెట్టుకున్న తర్వాత గూగుల్లోకి అయితే వెళ్ళండి. సో గూగుల్లోకి వెళ్ళి జిప్ టు వీడియో కన్వర్టర్ అని వెబ్సైట్ ఓపెన్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. సో లేదా ప్లేస్టోర్లోకి వెళ్ళి జిప్ టు వీడియో కన్వర్టర్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో మీకు చాలా అప్లికేషన్స్ కూడా అయితే వస్తాయి అనమాట. సో అలా వచ్చిన వాటిని ఏదో ఒక వెబ్సైట్లో కానీ ఏదైనా అప్లికేషన్లో కానీ మరి మీరు జస్ట్ సింపుల్గా ఆ జిప్ ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని జిప్ నుంచి MP4 ఫార్మాట్కి అయితే కన్వర్ట్ చేయండి అనమాట. సో అలా కన్వర్ట్ అయిపోగానే మీకు వాయిస్లెస్ వీడియో MP4 వీడియో అయితే వచ్చేస్తుంది. అంటే మీకు వాయిస్ ఉండదు, బట్ ఆ వీడియో అనేది MP4 ఫార్మాట్లో అయితే ఉంటుంది అనమాట. సో ఇందాక మీరు డౌన్లోడ్ చెప్పాను కదా. సో step 3 వచ్చేసరికి, ఏదైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఉందో, సెపరేట్గా వీడియో ఆ వీడియో క్లిప్ తాలూకు ఆడియో ఉందో దాన్ని, అండ్ మీరు ఇప్పుడు జిప్ నుంచి వీడియోకి కన్వర్ట్ చేసిన ఈ వీడియోని రెండింటిని కలిపితే మీకు కైన్మాస్టర్లో కలపచ్చు, లేదా ఎనీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయితే కలపచ్చు అనమాట. సో ఆడియోని ఆ వీడియోని పైన టైం లైన్స్లో పైన కింద పెట్టేస్తే మీకు సింపుల్గా క్రియేట్ అయితే అయిపోతుంది, ఐ మీన్ కంబైన్ అయితే అయిపోతుంది అనమాట ఆ ఆడియో అండ్ ఆ వీడియో కూడా. సో ఆ సింపుల్గా మీకు అయిపోతుంది పని వచ్చేసరికి. అంటే సింపుల్గా మీకు జిప్ నుంచి వీడియోకి, వీడియో నుంచి జిప్కి కన్వర్ట్ అవుతుంది. అండ్ మీరు అటువంటి వీడియోస్ని కూడా క్రియేట్ అయితే చేయొచ్చు అనమాట, సో బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసి. సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మొత్తం ఓవర్వ్యూ అయితే ఇచ్చేస్తాను. సో step 1 వచ్చేసరికి, సో మీ దగ్గర ఉన్న వీడియో క్లిప్ని unscreen.com అనే వెబ్సైట్లో మీరు పేస్ట్ అయితే అంటే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇది step 1 అనమాట. సో step 2 వచ్చేసరికి, సో దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు కదా. సో అది జిప్ ఫార్మాట్లో ఏదో వస్తుంది ఆ వీడియో వచ్చేసరికి. మీకు ఆడియో ఉండదు అండ్ జిప్ ఫార్మాట్లో డౌన్లోడ్ అవుద్ది. సో ఇలా వచ్చిన దాన్ని మీరు జిప్ నుంచి వీడియోకి కన్వర్ట్ చేసి వెబ్సైట్లో కానీ లేదా అప్లికేషన్లో కానీ ఆ జిప్ ఫార్మాట్లో ఉన్న వీడియోని ప్లేస్ చేసి మీరు MP4 కింద కన్వర్ట్ చేయాలన్నమాట. సో ఇది step 2. అండ్ step 3 వచ్చేసరికి, ఏదైతే మీరు ఆడియోని సెపరేట్గా డౌన్లోడ్ చేసుకుంటారో, అది ఆ వీడియో తాలూకు ఆడియో ఏదైతే సెపరేట్గా డౌన్లోడ్ చేసుకుంటారో దాన్ని తీసుకొచ్చి అదే వీడియోకి అటాచ్ చేయాలన్నమాట. సో కైన్మాస్టర్లో అటాచ్ చేయొచ్చు, లేదా ఎనీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో మీరు అటాచ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఆ విధంగా మీకు ఆ బ్యాక్గ్రౌండ్స్ అనేవి రిమూవ్ చేసుకోవచ్చు.
అండ్ మీకు నచ్చినట్టుగా ఎడిట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే, అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. అండ్ మీకు ఇప్పుడు నేను ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అవన్నీ కూడా మీకు స్క్రీన్స్ మీద కనిపిస్తూ ఉంటాయి. సో ఇది కంప్లీట్గా ఈ వీడియో అయితే, అండ్ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, అండ్ లైక్ చేయండి, అండ్ మన వీడియోస్ని షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో మీకోసం మంచి మంచి కంటెంట్ అయితే తీసుకొస్తూ ఉన్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే అవ్వండి. సో మనము తొందరలో కూడా 2K అయితే రీచ్ అవుతాం. ఇది ఈ వీడియో అయితే, వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో, బై బై నౌ.